నమస్కారం ప్రియ చౌదరి గారు. ఈ మధ్య కాలంలో మన వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన వాటిలో ఎక్కువగా పెట్టినటువంటిదండి, మేము ఎక్కడున్నా సరే, అంటే స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, లేదు అని అంటే బస్ స్టాప్లో ఉన్నా, లేదా ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతున్నా కూడా ఒంటరితనం వచ్చేస్తుంది, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది, 10 మందితో కలవలేకపోతున్నాము, నేచర్లో కూర్చున్నా కూడా మాకు అదే విధంగా ఉంది, బయట సినిమా థియేటర్లో కూర్చున్నా ఆ విధంగానే ఉంది, అండ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా ఆ ఒంటరితనం వచ్చేస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయటం ఎలా, ఆ కుంగుబాటుతనం నుంచి బయటపడటం ఎలా అని చెప్పేసి ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట చాలామంది. సో దాని నుంచి బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలంటారు? ఫస్ట్ జిమ్కి వెళ్ళాలి, ముందు ఆ శరీరాన్ని కాస్త యాక్టివ్ చేయమని చెప్పండి. అదే ఆడాలి అనుకోండి, కాస్త చీపురు పట్టుకుని ఇల్లు ఊడమని చెప్పండి, కాస్త బండలు తోమని చెప్పండి, కాస్త గిన్నెలు తెల్లగా తోమని చెప్పండి, బాత్రూములు తలతల్లు ఆడేటట్టు కడగమని చెప్పండి, లేకపోతే ఏంటండి ఒంటరితనం ఎందుకు వస్తుంది నీకు, దేనికోసం వస్తుంది, ఏం భారం మోసావని, దేశాన్ని దేవుకున్నాడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చమని ఏమన్నా నరేంద్ర మోడీ నీ నెత్తి మీద పెట్టాడా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నీ నుంచి ఏమన్నా నీరవ్ మోడీ లాగా నువ్వేమన్నా ఇచ్చేసావని చెప్పేసి నీ మీద అభియోగాలు మోపిందా? వాళ్ళందరూ బాగానే ఉన్నారండి, వాళ్ళందరూ విదేశాలు వెళ్ళి విసుకిల్ తాగుతా బాగానే ఉంటే నీ పొందని నువ్వెందుకు ఏదో కోల్పోయిన దానిలాగా కొంపలో కూర్చొని ఆ దరిద్రం ఇంటి వాళ్ళందరికీ ఎందుకు పంచుతారు నాకు అర్థం కాదు. చెప్పండి, దేనికి ఉండాలి, అర్థం ఉండాలి దేనికైనా, ఎందుకో ఉంటున్నామంటే ఎందుకు ఉంటున్నామని నీలోకి నువ్వు తొంగి చూసుకుని ఒక క్వశ్చన్ వేసుకో. ఏ భావన నీలో ఉండట్లేదా, నీ శరీరంలో స్పందనలు ఉండట్లేదా, నీ మనసులో స్పందనలు ఉండట్లేదా, ఎందుకు ఉండట్లేదు? చలో వాకింగ్కి వెళ్ళు, ప్రకృతిలోకి వెళ్ళు, కాస్త ఒంటిని కదిలించు, ఆ బాడీలో ఎక్కడెక్కడ ఏ ప్రతి కణంలో ఏ బద్ధకం పేర్కొని పోయిందో, లేకపోతే ఏ నిస్తేజం ఉండిపోయిందో, కొవ్వు పేరుకుపోయిందో, దాని కరగది, దాని వంగది, దాని లొంగది. అంతేగాని కూర్చొని ఎందుకో ఉంటుందండి, ఎలాగో ఉంటుందండి. ఇంకొంతమంది ఉంటారు చిన్నప్పటి నుంచి పెన్సిల్ ములికి ఇరిగిపోయిందన్నా కూడా ఆడు 3 రోజులు అసలు ఆడు మామూలు మనిషిగా, ఏం జీవితాల్లో నాకు అర్థం కాదబ్బా. నాకైతే ఇట్లాంటి విచిత్రమైన క్యారెక్టర్లు బోల్ నాదేమో డబడబా మాట్లాడేటటువంటి తత్వం, ఇంకేదన్నా లేదు అని అంటే విషయం ఏంటంటే ఒకసారి అయితే నేను ఏదో ఎగ్జామ్కి ఇంటర్ ఎగ్జామ్కి దేనికో వెళ్ళినప్పుడు పెన్నే తీసుకుపోలేదు, తీసుకెళ్ళలేదు, అటు ఇటు చూస్తున్నాను ఆన్సర్ పేపర్ ఇచ్చింది పెన్ను మర్చిపోయాను, కూర్చుని చూస్తున్నాను ఇన్విజిలేటర్ వచ్చాడికింది ఏమిటి కూర్చున్నాను పెన్ను లేదన్నా అనగానే పెన్ను తెచ్చుకోలేదా అని అంది, తెచ్చుకుంటే నేను ఇట్ట ఎందుకు కూర్చుంటానన్నా అని అంటేను ఆవిడ కోపం వచ్చిన తర్వాత నేను అన్నాను మేడం పెన్ను వండి రాస్తాను ఎగ్జామ్ రాయాలి కదా అన్న అనగానే ఆ పెన్ను అని ఇట్లా చూసింది మీ దగ్గర లేకపోతే ఇక్కడ రెండు పెన్నులు చాలామంది ఉన్నాయి అది అడిగివ్వండి, ఎవరినైనా తీసుకోవచ్చు కదా, బాగుందండి నేను పెన్ను అడుగుతున్నాను పేపర్ అడుగుతున్నాను మీకేం తెలుసు, నేను నన్ను డిబార్ చేస్తే నేనేం చేయాలని అని అన్న తర్వాత ఆవిడ నవ్వేసేసి అప్పుడు పెన్ను పక్కన అడిగి పెన్ను తీసుకొని ఇచ్చింది, శుభ్రంగా రాసేసి బయటకు వచ్చాను. పెన్ను తెచ్చుకోలేదు అని అంటే నా ఎగ్జామ్ దొబ్బేది, నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు ఇవాళ. అదే నేను చెప్తాను, సేమ్ మీ స్టోరీ రిపీట్ అయినట్టు నాకు కూడా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నేను ఏ రోజు పెన్ను తీసుకెళ్ళేవాడిని కాదు, ప్రశాంతంగా బిందాస్గా వెళ్ళేవాడిని, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగేసేవాడిని పెన్ను. ఒకరోజు టీచరే మొట్టికాయ కొట్టి మరీ చెప్పిందనమాట, అది చెప్తారు కదా పాతది, యుద్ధానికి వెళ్ళేటప్పుడు గన్ ఎంత అవసరమో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు పెన్ను కూడా అంతే అవసరం అని చెప్పేసి పెన్ను ఇచ్చి నెక్స్ట్ డే, అంటే మా కాలేజీలోనే కాబట్టి నెక్స్ట్ డే ఇన్విజిలేషన్కి ఆవిడ కావాలని నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇన్విజిలేషన్ వేయించుకొని మరీ వచ్చారనమాట, పెన్ను తీసుకొచ్చాడా లేదా అని. సో అలా జరిగేది నా ఎగ్జామ్ రిటర్న్. నువ్వు ఎంత బద్దకస్తుడు ప్రపంచంలో ఉన్నాడు కదా, 9 జిమ్కి వెళ్ళేవాడు నువ్వు, 9 నేను ఇంట్లో వంట మొత్తం చేసుకొని షూట్కో లేకపోతే కౌన్సిలింగ్కో వచ్చేదాన్ని నేను, అంటే ఎప్పుడో ఒకరోజు బద్ధకంగా నేను పడుకుంటాను, రోజు 9 జిమ్కి వెళ్తాడమ్మా, ఇలా ఈ ఫోన్ అంటాడు నాకేమో ఏందిరా నాయన ఏమైనా బాగోలేదు ఎందుకు రా గొంతు రావట్లేదు అని అడుగుతాను నేను, జిమ్లో కొంచెం ఎక్కువ కష్టపడ్డాను మేడం అంటాడు, 9 దాకా పడుకునేది ఎందుకు, ఎక్కువ కష్టపడేది దేనికి, నాకు అర్థం కాకడతా, లే 3 లేవు లేచి వాకింగ్ చేయి జాగింగ్ చేయి, అసలు నీవి నీకు జిమ్ లేదుగా, నాకు అర్థం కాకడతాను, ఆ ప్రకృతిలో తిరగండి కాస్త, మీ యూత్కు ఉన్నటువంటి దరిద్రమైన లక్ష్యం యూత్ కాదు ప్రతి మనిషి కూడా ప్రకృతితో స్నేహం చేయండి, చేస్తే ఒళ్ళు కరుగుతుంది, ఆ దిక్కుమాలినటువంటి ఆ డిప్రెషన్లు కరుగుతాయి, ఆ దిక్కుమాలిన ఆలోచనలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, ప్రకృతికి హీల్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది. ఇలాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, నాకేం తోచట్లేదండి, నాకేం చేయబుద్ధి కావట్లేదండి, నాకేం అవ్వట్లేదండి, ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవ్వండి, ఫ్రెష్ ఎయిర్లోకి రండి,
ప్రకృతిలోకి రండి, చెట్ల మధ్య చేమల మధ్య గడపండి. అది ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ఔషధాలు ఉంటాయి ఆ చెట్లకి. ఆ వచ్చేటటువంటి వాసన సువాసన ఉంటుంది చూసారా, చెట్ల ఆకుల సువాసన, పూల కానీ, కొన్ని వాసనల్లో ఔషధ గుణాలు ఉంటాయి. మనలో ఉన్నటువంటి డిప్రెషన్ కానీ, మనలో ఆ చలనం లేనటువంటి తత్వం ఉండేటటువంటి వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని హీల్ చేసేటటువంటి ఆ యొక్క గుణము ప్రకృతిలో ఉంటుంది. అందుకే ప్రకృతిలో ఉండమని చెప్తారు, పంచభూతాల్లో ఉండమని చెప్తారు. అవి హీల్ చేస్తాయి మిమ్మల్ని. పొద్దున్నే లేచి సూర్యుని ముఖం చూడండి, ఆయన చూస్తే ఆయనలో నీలో ఉన్నటువంటి డిప్రెషన్ మొత్తాన్ని తీసేసుకుంటాడు. ఆయన కిరణాలు విటమిన్ డి లోపిస్తే ఇది వస్తుంది. అందుకని పొద్దుగాలు పొద్దుగా లేచి కాస్త పాశిమొహంతో ఆయన చూడకుండా, ఎందుకనంటే కాస్త ఆయన ఫ్రెష్గా ఉండడం అంటే ఇష్టం, కాస్త పాశిముఖం అన్న కడుక్కొని కాస్త వచ్చి సూర్యుడు ఎదురుకుండా నుంచొని ప్రత్యక్ష దేవుడు ఆయన. ఎందుకంటే డైరెక్ట్గా కనిపించేవాడు, ఆయన ప్రాణాన్ని ఇస్తున్నాడు. డి విటమిన్ లేకపోతే సచ్చి ఊరుకుంటాం మనం. సూర్యరశ్మి లేకపోతే బతకలేం. సూర్యుడే రాకపోతే ప్రపంచమే లేదు, అంత అంధకారమే, ప్రపంచం నడవదు. కనిపిస్తున్నాడు ఆయన, సృష్టిని ఇచ్చినటువంటి వ్యక్తి. కాస్త దండం పెట్టండి, నుంచున్నో 2 నిమిషాలు. దండం పెట్టడానికి కమ్యూనిస్టులు అనుకోండి, హేతువాదులు అనుకోండి, దిక్కుమాలిన వాళ్ళు అనుకోండి, నేనేం చేయలేను. వాళ్ళు కూడా చేతులు కట్టుకొని కనీసం ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడండి. నాయన, జీవితానికి ఇంత వెలుగునిస్తున్నావు, ప్రపంచానికి వెలుగునిస్తున్నావు, వెలుగుతో పాటు జీవన విధానాలను మార్చుకునేటటువంటి శక్తినిస్తున్నావు, మనిషికి శక్తినిస్తున్నావు, జీవులకి ఇస్తున్నావు, ఈ భూమికి ఇస్తున్నావు, పంచభూతాలన్నిటికీ నువ్వే ఆధారమై నిల్చున్నావు. ఇంత గొప్ప శక్తి నీకు ఉన్నది కదా, దాంట్లో కొంచెం నాకు ఇచ్చినందుకు, ఆ డి విటమిన్ అనేటటువంటి దాన్ని నాకు ఇచ్చినందుకు, నేను పని చేసుకోవడానికి వెళ్తున్నిచ్చినందుకు, నా పంట పొలాలకి నీ సూర్యరశ్మితోటి నీ ఒక శక్తినిచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నాయన అని ముచ్చట్లు పెట్టుకోండి. అబ్బే, దిక్కుమాలిన సెల్ ఫోన్ పెట్టుకొని ఆడికెవడికో పోసుకోలు కబుర్లు చెప్పడానికి మాత్రం డిప్రెషన్ రావు. ఏదో కోల్పోయినట్టు మాత్రం ఉండవు. ఎవడి పెళ్ళి ఎవడితో లేచిపోయింది, ఎవడికి ఎన్నో పెళ్ళి, దేనికి ఎన్నో ఇది ఉంది, లేకపోతే ఇంకేదైనా ఫోటోషూట్లు ఈ మధ్య వచ్చినాయి కదా, అవన్నీ చూడడానికి మాత్రం ఆ డిప్రెషన్లు ఎక్కడికి పోతాయో అర్థం కాదప్ప. సూర్యుడిని చూడాలంటే మాత్రం డిప్రెషన్లు వచ్చేస్తే చేత రైత లేదు మాట్లాడతారు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకునేటటువంటి పని చేయండి. ఎక్కడ ఆ లోపం ఉంది, శారీరక లోపాలు ఉన్నా వస్తాయి, మానసికలో పరమైనటువంటి ఎక్కువ ఆ స్ట్రెస్ ఉన్నా కూడా వస్తుంది. ఈ రెండింటినీ తీర్చగలిగేది ప్రకృతి, వ్యాయామం, ఇవి రెండు ఫస్ట్ చేయండి. చేసి మనుషుల మధ్య ఉండండి. ఇంకొకటి, ఇంకొకళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు నువ్వు? నీలో ఎప్పుడు వస్తుంది ఆ జడత్వం? ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రేమను స్వీకరించలేకపోతున్నావా? లేకపోతే నీ ప్రేమను ఎదుటి వాళ్ళు స్వీకరించట్లేదని బాధపడుతున్నావా? లేకపోతే అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా ఉన్న అంటే నువ్వు ఎవరి కోసమైనా వెతుకుతున్నావా? లేకపోతే ఏముంది? కారణం నీకు మాత్రమే తెలుసు. నీకు తెలీదా? వెతుక్కో. ఇంతమంది నవ్వుతూ ఉన్నారు, సడన్గా నాలో దుఃఖం ఎందుకు వస్తుంది? బాడీకి ఎక్సర్సైజ్ లేదబ్బా, నడువు పొద్దున్నే వాకింగ్కి. ఎందుకు ఇంత ఉన్న నాలో డిప్రెషన్ ఎక్కువైపోతుంది ఎందుకు? డి విటమిన్ లోపించిందా? పదబ్బా, టెస్ట్ చేయించుకుందాం. డి విటమిన్ అయితే పోయి ఫ్రీగా ఇస్తాడైనా. కాస్త ఒంటికి నూనె పూసుకొని, ముఖానికి నూనె పూసుకొని, ఎప్పుడు జిడిగారే ముఖం ఎట్టాగా ఉంటుంది కదా, అది కాకుండా ఫ్రెష్గా నూనె పూసుకుని ఆయన ఎదురకుండా నిలబడి కొంచెం ముచ్చట్లు పెట్టుకో 10-15 నిమిషాలు. ఆయన అల్ట్రా దీంతో కాస్త మనకి డి విటమిన్ ఇస్తాడు. ఎతకండయ్యా, ఎతకండయ్యా, ఎతకండి. ఎతికితే దేనికైనా సరే ఆ యొక్క దారి మార్గం అనేది దొరుకుతుంది. అంతేగాని డిప్రెషన్గా ఉన్నాం, డిప్రెషన్గా ఉన్నాం అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే డబ్బులు వదులుతాయి. అదే సూర్యభగవాను దగ్గర నుంచి ఉంటే ఫ్రీగా ఇస్తాడు ఆయన. నీకేం కావాలో ఆ మోటివేషన్ అంతా ఆయన ఇస్తాడు. ప్రపంచానికే మోటివేషన్ ఇస్తున్నాడు ఆయన. నువ్వు వెళ్ళి అడుగు, నువ్వు అడగాలే కానీ ఇవ్వంది ఏమన్నా ఉందా? ప్రకృతిని అడగండి, సూర్యభగవాను అడగండి, మీలో ఉన్నటువంటి అంతరాత్మను అడగండి. దేనికోసం బాధపడుతున్నారో అది ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటనేది మార్గాలు వెతకండి. వెదర్ దట్ ఈస్ విత్ ఇట్ క్యూర్స్ విత్ చేంజ్ యువర్ యాటిట్యూడా, లేకపోతే ప్రకృతితో అనుసంధానం అవడమా, లేకపోతే బాడీకి ఎక్సర్సైజ్ కావాలా, విటమిన్ లోపం ఉందా, మానసిక లోపమా, శారీరక లోపమా, అది తేల్చుకోండి. ఖచ్చితంగా మీరు తేల్చుకోగలరు. తేల్చుకోలేకపోతున్నారు అనుకోండి, డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి జనరల్ ఫిజిషియన్ని కాంటాక్ట్ చేయండి. జనరల్ ఫిజిషియన్ చెప్తాడు, బాబు విటమిన్ డెఫిషియన్సీ ఉంది, మల్టీ విటమిన్ టాబ్లెట్ ఒకటి వేసుకోరా, సూర్యభగవాను కాస్త పలకరించరా, చెట్లు శ్యామలనేవి ఒకటి ఉంటాయిరా, అవి ఏ కలర్లో ఉన్నాయో చూసిరా అప్పు పొద్దున్నే అని చెప్పేసి అని వాళ్ళు చెప్తారు. చేయండి. అంతేగాని వస్తుంది 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 అని కూర్చోవటం మానేసి మార్గాన్ని, దాని సొల్యూషన్ వెతకండి, మార్గాన్ని తెలుసుకోండి, దాన్ని సాధించండి, స్వీకరించండి, హ్యాపీగా ఉండండి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఇవాళ మెడిటేషన్ క్లాసెస్ సంబంధించి చాలామంది ఎక్కువగా ఇక్కడే కాదు ఫారెన్ నుంచి కూడా కొంతమంది యాడ్ అయ్యి సో క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారు మెడిటేషన్ క్లాసెస్కి. అండ్ కొంతమంది ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, మీ అవసరం ఉంది అని చెప్పేసి పేరెంట్సే పిల్లల్ని కౌన్సిలింగ్కి మీ దగ్గర తీసుకొస్తున్నారు. అవును, ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి.
ఆడపిల్లల్ని మేడం మీరైతే కరెక్ట్గా చెప్తారు, మేడం మీ దగ్గరికి తీసుకొచ్చాము అని అన్న తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చిన ఏ ఆడపిల్ల కూడా సాధ్యమైనంత వరకు నేను ఎలా గైడ్ చేయాలో కరెక్ట్ వేలో గైడ్ చేసి నేను పంపించడం అనేది జరిగింది. బట్ ప్రతి పేరెంట్ కూడా నా దగ్గర నుంచి చాలా మానసిక సంతృప్తితోటే బయటికి వెళ్ళడం అనేది జరిగిందండి. ఇది మాత్రం నేను అంటే మనం మొదలు పెట్టినప్పుడు కూడా మన టార్గెట్ ఎవరో అనుకున్నాం నాగరాజ్ గారు, యూత్ టార్గెట్, యూత్ అది కూడా ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్స్, గర్ల్స్ మన టార్గెట్ నాగరాజ్ గారు. ఎందుకంటే ఒక మంచి జనరేషన్ని మనం తయారు చేయాలంటే గర్ల్స్ని తయారు చేయాలి, మనం పర్ఫెక్ట్ వేలో వాళ్ళని తయారు చేయాలి. పర్ఫెక్ట్ వే అంటే ఇక్కడ ఏదో ఇలా ఉండండి, ఇలాగే చేయండి, ఈ రూల్స్ పాటించండి, ఈ నియమాలు పాటించండి కాదు. ఆత్మధైర్యము, ఆత్మవిశ్వాసము, తనకంటే ఒక గోల్, ఆ గోల్లో వచ్చేటటువంటి, ఆ గోల్ని రీచ్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఆ ఓవర్కమ్ అవ్వడానికి తనకి ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి, ఎంత ఆత్మవిశ్వాసం అవసరమవుతుంది, తన శక్తియుక్తులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటటువంటి విషయాలన్నీ కూడా మనం 3 సంవత్సరాల కిందట మనం చర్చించుకున్నాం. సో రేపు దసరా వచ్చింది అని అంటే ఎగ్జాక్ట్ 3 ఇయర్స్ మనం స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ, గ్రేట్ జర్నీ కదా, స్టార్ట్ చేసినప్పుడు బాగుండింది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏదైతే అనుకున్నామో ఈరోజు పేరెంట్స్ నాకు అంత బాధ్యతగా వాళ్ళని తీసుకొని వస్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారన్నమాట, మేడం మీ దగ్గరికి తీసుకొస్తున్నాము అని అంటే కొంచెం మా పాప కాస్త చాలా అరగెన్సీ అండి, మీ దగ్గరికి వస్తుందంటే ఆవిడేం చెప్తుంది, ఆవిడకే ఆవిడతోటి మేమేం మాట్లాడతాము, ఆవిడ మాకేం చెప్తుంది, ఇవి చెప్తే మేము వినాలా అని వచ్చి ఇలా వచ్చారండి. మా అమ్మాయిని తిరిగి మీతో ఇంత ఫ్రెండ్షిప్ చేసుకొని మేము తీసుకెళ్తున్నాము అని మాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది నాగరాజ్కి. ఎందుకంటే మనం ఏమనుకున్నామో దాన్ని మనము సాధిస్తున్నాం. అవును, మార్గము మనకి దొరికింది, ఆ మార్గాన్ని వేసుకుంటూ పోతున్నాం, ఆ మార్గంలో నడుస్తూ వస్తున్నారు. నిజంగా ఫస్ట్ నేనైతే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఎవడు కామెంట్లు పెట్టుకునే విధవలో, కామెంట్ చేసే విధవలో, పెట్టుకుంటే పెట్టుకున్నారు, చేసుకుంటే చేసుకున్నారు జానేదేవ్, కానీ కొన్ని జీవితాలని మాత్రం మనం నడిపిస్తున్నాం. ఆ సంతృప్తి మనకి మాత్రమే ఉంది, దీన్ని మాత్రం నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ సింగిల్ లైఫ్ లీడ్ చేసేటువంటి విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక భరోసా. వాళ్ళ గురించి చెప్పొద్దు నాగరాజ్ గారు, ఒక్కటి చెప్పనా, ఎంతమంది నా దగ్గర నుంచి మేమేం చేయగలమండి, మా లైఫ్ ఇలా ఉంది, సింగిల్గా ఉన్నాము, మాకేమీ సహకరించట్లేదు అనేవాళ్ళు ఇవాళ నేను చెప్తున్నాను కొన్ని వందల మందిని మోటివేట్ చేసే చాకుల్లాగా తయారయ్యారండి వాళ్ళందరూ కూడా. అంత ధైర్యాన్ని తెచ్చుకున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. నేను ఈరోజు ఎంతోమంది ఆత్మబంధువులు నాకు, నేను చెప్పలేను, వాళ్ళందరూ అంటారు మేడం మీకు ఎప్పుడు అవసరమైతే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, మేము వచ్చేస్తాం. మేడం మీకేం కావాలో చెప్పండి, మీ నంబర్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మదర్ లాగా చూస్తే, నాకు మదర్లు వాళ్ళు. ఈరోజు ఏ చిన్నది వచ్చినా కూడా అంత బాగా స్పందిస్తున్నారు. స్పందించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కావలసినటువంటి ఎనర్జీని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు. ఆ ఎనర్జీతోటి వాళ్ళు వర్క్ చేయటమే కాకుండా ఆ ఎనర్జీని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు చూడండి, అది నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.